కాల యవన సమ్రాట్టుకే హురే హురే ఆ హురే 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 ఆ హురే 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 ఆ హురే పాపురే తమ సహోదరులు మహోదరులు. అవునవు సహజ, నీవు శిఖసింధు గూచర గాంధారముల కొల్లగొట్టి ఆ రాజుల చెరబట్టి తెచ్చినావుగా. నేను వారి కిరీటములు చెరగొట్టి ఆ సువర్ణ మణిరత్నములతో చేయించిన నీ కొరకే పాదమూనుటకు పాదపేటి. ఆవురే సహజ, నా ప్రతాప చిహ్నము ఈ చేవయే లేని గావను లేని జనపదార్థమా? కండలు తిరిగి మెండుగబలిసి పోతరించి పుటకరించిన ప్రతి వీరుని వీపు నా పాద పీచి కావలి. పాదమూనగనే వాని వెన్నెముక పిళా పిళా విరగవలే. ఏనుగుతో సభాప్రవేశమా? అదేమిటి, ఎవరు నువ్వు? నేను శ్రీకృష్ణ వాసుదేవుని సోదరుడు, పేరు సాత్సకి, రాయబారిగా వచ్చా. అమాయక జన నష్టం మాకిష్టం లేదు, అందుకని మమ్ము చల్లబలుచుటకు చల్లకుండా లంచముగా పంపేనా? బరచుటకు గుల్లబరచుటకు చూడండి తెలుస్తుంది. గుడి భుజం సామ్రాట్ ఏమిటో చూడు. అర్భక, ఈ విష పురుగుని ఇలా పంపుటలో ఏమిటా కృష్ణుని ఉద్దేశం? ఏమిటా, శ్రీకృష్ణునితో కయ్యాట కాలసర్పముతో తెలగాట అని నీకు తెలియజెప్పడమే. సరి సరి చెప్పావుగా, ఇక వెళ్ళు. మరి మీ సమాధానం? అది మా సహజుడు నేరుగా తెలియజేయగలడు. నీకు నా సహజుడు పంపినాడు బదులు హెచ్చరిక. అదే వసంతక, అదేమిటో చూడు. కృష్ణ భుజబలంలోనే కాదు బుద్ధి బలంలోనూ మాదే పైచే తెలుసుకో. హెచ్చరిక, అనంత బలవంతులైన రాజాధిరాజులెందరో మా సామంతులు. హిమాలయ పర్వత శ్రేణిని 2000 యోజనాలుగా పరచుకున్న దక్షజాతి ముఠాలు మా శంకరులు. అతి శతాధిక సేనావాహిని నీపై దారి నడిపితే ఆహురే గ్రహణకు తెచ్చుకో. ఈ చీమలతో మీ పాముకు పట్టిన గతే నీకు పడుతుంది చూడు. బలవంతమైన సర్పం తలి చీమల చేత జిక్కి చావదే. పురే మహోదర, మీ చీమల వల్ల మా పాము చెప్పు చెదరలేదు, కనుక నీవు గ్రహణకు తెచ్చు. శతాధికమే కాదు సహస్రాధిక సేనావాహినులను మాపై దాడి నడిపిన మిడుతల దండు అగ్నిపర్వతం మీద పడినట్టే. నా సహజుని ఆనలేదు గాని ఉన్నతో నీ శిరస్సు పాటికి నా కరవాలమున కెరీ అయి నేల రాలి ఉండేది. అతడు రాయబారి,
మహోదర ఇక మీరు వెళ్ళవచ్చు. వెళతాను, కాని ఒక్క మాట, కాలకంఠవర ప్రసాది అయిన కాలయవరిని చెనకడం మీ స్థలం కాదు. అమూలంగా నాశనం చేయడం సత్యం, సిద్ధంగా ఉండండి. కృష్ణ, ఆ వరమేమిటి, వారి అహమేమిటి? అవునన్నయ్య, కాలయవనునికి యాదవుల చేతిలో సాగు లేదు, అది ఈశ్వరుడి వరం. నగర సంరక్షణలో మీరు అప్రమత్తులై ఉండండి, వాడి పని నేను చూస్తా. ఒకే మాట, ఆ కృష్ణుని వంశం కులం సమూలంగా కావాలి, సర్వనాశనం. రోహితండి రణభేరి. హర హర మహాదేవ. కాని పనికి కామాటం ఎండని ఏమిటి ఆర్భాటం? ఆర్భాటం కాదు నారదా, ఆక్రోశం. ఏ క్రోశమైనా శ్రీకృష్ణుడి కోసమేగా, అతడి ఇప్పుడు ద్వారకలో లేడు. నీ ధాటికి భయపడి రైవత కాత్రిలో తలదాచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. అయితే అక్కడికే నడుపుదాం సైన్యాన్ని. సహజ ఎరుగవ వీర లక్షణం, ఒంటరి వారితో పోరుటకు ఒంటరిగానే పోవాలి. నా చేతిలో ఆ తుంటరి కృష్ణుడెంత, నేను వెళ్లి హతమార్చి వస్తాను. నీవు విజయోత్సవానికి ఏర్పాటు చేయి. విజయోస్తు సహజ, విజయోస్తు. ఊరి యాదవ, ఇక్కడ నక్కినావురా, నేటితో నీ ఆయువు సరే. ఎంత నిర్లక్ష్యం, పాపురాని మురళి. చూడరా, నీ ఎదుట నిలచినది ఎవరనుకుంటేవిరా? నీ ప్రాణహరణ లాంసుడైన కాలయవన సమ్రాట్. పాపురి, కాలయవనుడి పిరికి పంద వేరు వెలగనే తోక ముడిచితేవిరా? నీవు ఎక్కడికి పోగలవు? పాపురే యవన, అలా అరుస్తే ఆయుక్షణం, పట్టగలిగితే పట్టు. ఆహురే, నన్నేకి గురించదవా, సూర్యుని అంత తెలుస్తాను. పారుపోట, గిరి గుహాంతరములు దాగిన, పాలవారము దుర్చిన, పాతాళమును చేగిన నీకు చావు తప్పదు. యవనా, రమ్ము రా, రమ్ము రమ్ము. ఇంకెందుకు పోగలడు, వంట ఈ తిక్కుందే అని తిక్కినాడా? ముసుగు పెట్టుకున్నంత మాత్రాన మోసపోతాననుకున్నావురా? తిరిగి పంద లే. ఇద్దరు నటిస్తున్నావా? అయినా నీకు దీర్ఘరిద్ర నేర్పిస్తాను. నాకు నిద్రాభంగము నచ్చిన పాపాత్ముడెవడు ఎక్కడ? నీవు కృష్ణువు కాదా? ఎవడవు నీవు? మీ కంటి మంటల కాపు తీరవాడు కాలయవను, లోక కంటకు ఈశ్వర వరప్రసాది అయిన వాడు మా కవచ్చు. మీకు నిద్రాభంగం అలరించిన వ్యక్తి మీ కంటి మంటలలో నిర్మూలనము కాగలడని నేనెరుగుదు. కనుకనే దుర్జయుడైన శత్రువును మీ కడ చేర్చి కడతీర్చవలసి వచ్చినది క్షంతవ్యుడ. మహాత్మ, లోక కళ్యాణకారకుడం, నా ఆత్మను మేలుకొలిపిన పరమాత్ముడం, నా జన్మ చరితార్థమైనది ధన్యుడ. నారదా, ఈ దారుణము నేను భరింపజా. కపటోపాయముతో మా అన్నను పొట్టబెట్టుకున్న ఆ మాయావిని మట్టి పెట్టిన మరుక్షణమును గాని నా పగ తల్లారదు. ఎంత కాలము చెల్లిన చెల్లుగాక, ఎన్ని ఆటంకములు వచ్చినవచ్చుగాక,
శంఖుల సమరమున యాదవాసముని హతమార్చి వాని అంగాంగములను ఖండ ఖండములుగా ఖండించి పొంగిన రక్తనాళములను త్రెంచి ఆ రుధిర ధారలతో నా అగ్రజునికి తర్పణము గావించెదరు. ఇదే నా ప్రతిజ్ఞ. అది నీవనుకున్నంత సులభం కాదు. కారణం? శ్రీకృష్ణుడు దివ్యశక్తి సంపన్నుడు, వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలి. అర్థమైనది మహర్షి మీ మాట. అంకిత దీక్ష ఉగ్రతపమద్భుత రీతిను నచ్చి శంభు మెప్పించద అప్రమేయ వర భీకర శక్తుల ఎన్నేని సాధించద మృత్యువున్ గెలిచి తేజమునం చలరేగి కృష్ణుని చించదా సర్వ యాదవుల చిత్తుల పెట్టి దహించి వైచదన్. హర హర మహాదేవ్. జయ జయ హే నవనీల మేఘ శ్యామా వనమాలిత విరామా నీ గానములు ఈ లోకములే పులకించు దేవదేవా పులకించు దేవదేవా. జయ జయ నవనీల మేఘ శ్యామా వనమాలితాభిరామా. కొసలందు వెలుగొందు స్వామి రేపల్లె వాడలు వెలసినావేమి మానవుని దేవునిగా మలతలే గాదా మానవుని దేవునిగా మలతలే గాదా అవులే సరేలే భలే లీలని. జయ జయే నవనీల మేఘ శ్యామా వనమాలితాభిరామా. ఇలలోన ధర్మము నెలకొల్ప నుంచి ఎన్నెన్నో రూపాల ఏ తెలుసు వీవు ఇలలోన ధర్మము నెలకొల్ప నుంచి ఎన్నెన్నో రూపాల ఏ తెలుసు వీవు వేడిన వారిని విడనాడబావు నిజం నిజం మాటికిది నిజం. జయ జయే నవనీల మేఘ శ్యామా వనమాలితాభిరామా. మధురం మధురం అధరం మధురం అధరము సోకిన వేణు మధురం మధురం నీవే మధురం. స్వామి ఈ శుభ సమయములో నాదొక చిన్న బహుమానమా? తత్తుల్యమే. శుభప్రదమైన సూచన. సూచన? మరేం లేదు, యనమండుగురు దేవేరులు తలా ఒక రత్నం కానుక ఇచ్చారు కదా, కొసరత్నం మౌక్తికం కూడా లభిస్తే. అంటే? అంటే రత్నముల వంటి అష్టభార్యలకు తోడు సోయగము గల్గు ఇంకొక సుదతియున్నా. ఆహా నవరత్నహారమే అమరు నీకు కాంచి
తరించు భాగ్యము కలుగు నాకు. నారద, మునీంద్రులకు పుట్టవలసిన బుద్ధేనా ఇది? అయ్యయ్యో సత్యాదేవి, కోపం వచ్చిందా? ఏదో మాట వరుస కన్నాను. ఏ వరుసకైనా సరే, ఇక ముందెప్పుడు ఇలాంటి మాటలు అనకండి. రత్నాలట రత్నాలు. మిత్రమింద, లక్షణ, జామవతి, రండి పోదాం. నారాయణ సారే సత్య. మహర్షి, మీరు వచ్చి మా పత్రుల చేత సత్యాగ్రహము చేయించినారు. దయచేయండి. ఈ సత్యాగ్రహాలు అలకలు నీకు ముచ్చటేగా ముకుందా? కానీ నేను వచ్చిన పని మాత్రం అది కాదు. అవునవును, కలహ భోజనులు ఊరికే వస్తారు. వసంతయ్య, కలహాలెప్పుడు కళ్యాణాలకే దారితీస్తాయి. చక్కగా సెలవిచ్చినారు, కానీ నాకు మాత్రం భయంగా ఉంది. ఇందులకు ఆ కాలయవనుని తమ్ముడు లేడు, మహోదరుడు, వాడు మహేశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. శంభో హర హర హరోం హర హర శివోం హర 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 శివ భక్త మహోదర. ఈ భక్తికి మెచ్చి అమోఘాస్త్రములతో పాటు ఒక దివ్య విమానమును ప్రసాదించిన ఇకనైనా తపస్సు చాలింపు. ధన్యుడను మహాదేవ, ధన్యుడ. కానీ నా తపస్సునకు ముఖ్య కారణమైన వరమును అనుగ్రహించిన గాని తపస్సును మారు. హర హర ఓం హర హర హరోం హర 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 మహోదర, నీ పట్టుదలకు ప్రమోదము కలిగినది. కోరుకో, ఏమి కావాలి? కోరుకోమలేదవా పరమశివ? పంచభూతములలో ఏ భూతము చేతను, కచర భూచర జలచర జంతు జాలములో ఏ జంతువు చేతను, నర సురాసుర గరుడోరగ యక్ష కిన్నెర కిపురుషులలో ఏ పురుషుని చేతను, స్త్రీ చేతను, కాలకూట కాకోలాది మహావిషములలో ఏ విషము చేతను, పరిపంథులచే ప్రయోగింపబడి ఏ మారణాయుధము చేతను, నాకు మరణము లేకుండానట్లు వరమును ప్రసాదింపు దేవ. ఏమంటి? పరులచే ప్రయోగింపబడి ఏ మారణాయుధము చేతను నీకు మరణము కలుగరాదు, అంతే కదూ? అంతే మహాదేవ, అంతే. జోహారు నసనం కుణశాలి వనమాలి
రాలా
నా మగశిరిని ప్రశంసించగా రోజిస్తున్నావా? చే మగవల్పుడ, ఈ రాక్షస కృత్యాన్ని నివారించవా? వదులు వదులు, మేము మునిపోతున్నాం, మా జోలికి రాకు. మా నాదురు చూసి శాపం తప్పదు. కాంతలు, మీ ప్రాణ కాంతలను నీ సుమంతయు చనకదానలు రెండు. ఒరే ముష్కర, ఏమిరా నీ అహంకారము? నీచుడా, నిప్పులతో తిరగాడమా? నీ మదాంధతకు ఇదే ప్రాయశ్చిత్తం అనుభవించువు కాక, నీ క్షణమురనే నీవు భస్మమైపోదువు కాక. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం హరహర. ఆహురే జనధారులారా, చూచితరా మీ తపోశక్తి ఏమైనదో. ఏమి ఈ ఆక్రందన? హృదయ విదారకమై లోకమే ఏకకంఠమున శోకిస్తున్నట్టున్నది. పరమేశ్వరి, ఈ అరిష్టానికి కారణం? మహాదేవుని వరాలతో ప్రబలుడైన ఆ మహోదరుని దౌర్జన్యం చూడండి. వరదర్పంతో అప్పుడే వాడి ఎట్టి దురాగతాలకు పాల్పడ్డాడు. ముందు ముందు ఇంకెన్ని దుర్మార్గాలు కావిస్తాడు, ఎందరి పతివర్తల సౌశీల్యం మంటగలుపుతాడు. లేదు దేవి, లేదు, అలా ఎన్నటికీ జరుగరా, జరుగదు. నా భూతో నా భవిష్యత్, ఏమి ఈ అపురూప సృష్టి, ఏమి ఈ రత్నాల బొమ్మ సౌందర్యం! వత్స, నీకు ఈ సుందరి బొమ్మగా కనిపిస్తున్నదా? కాదా జనని, ఇది నిజముగా బొమ్మేనే. నారద, నీకేమైనా మతి భ్రమించినదా? సుందరిని పట్టుకొని బొమ్మంటావు జనని? అవును సరస్వతి, మీ ఇద్దరి వాదము సమంజసమే. నీకు కనిపించేది సుందరి, నారదునకు కనిపించేది బొమ్మే. ఇంత విడ్డూరం ఎలా సాధ్యం పితృదేవ? ఎలానంటావా, ఆ సుందరి వ్రేలనున్న ఉంగరం తీసి చూడు, నీకే తెలుస్తుంది. ఆహా ఆహా, ఇప్పుడు నాకు కూడా సుందరిగానే కనిపిస్తున్నది. అంటే ఈ ఉంగరం వ్రేలనున్నంత వరకు పురుషులకు బొమ్మ, స్త్రీలకు స్త్రీ. ఆహా, ఏమి విచిత్ర సృష్టి జనక! దీనితో ఏదైనా జగన్నాటకం సాగవలసి ఉన్నదా? అవును, ఆ నాటకం నీవే నడిపించాలి. ఈ సుందరి పేరు వసుంధర, ఈమెకు నీవు పాలక జనకుడు. అయిన భర్తను వెదకి వివాహం జరిపించే బాధ్యత నీది. ఆహ్, పరమేష్టి శాసనం లోక కళ్యాణకరం, శిరసా వహిస్తాను. కానీ జనక, చూస్తున్నారుగా, ఈ సుందరి ఉలకదు పలకదు, అచలగా ఉంది. ఇదిగో జ్ఞాన అహంకార చైతన్యములను ఇప్పుడే ప్రసాదిస్తున్నాను, స్పృహ రాగానే వెంట తీసుకుని వెళ్ళు. కనిపించేది ఏమిటో ఏమైతేనే చూడాలనిపిస్తుంది. ఎందుకును అసలు నేను ఎవరిను? వసుంధరా, ఆ నాన్న పిలిచారా? అవును, వసుంధర నీ పేరేగా? నా పేరా? వసుంధరా. బాగున్నది బాగున్నది. మరి మీరు? నేను నీ జనకుడను. జనకులా? బాగున్నారు బాగున్నారు, మాట బాగున్నది.
నేను మీరు జనక మాటలు వస్తున్నాయి. మాటలు పాటలు ఆటలు అన్నీ వస్తాయి. నీ చెప్పినట్టు వింటే చెప్పండి. చప్పు చప్పున చప్పునే వస్తుందిలే సహజ పాండిత్యం. చెప్తాను రా. అది నీ వలప తలప. ఆహురే మౌన మౌనంగా పలకరిస్తున్నావే నన్ను. నీ వంటి పుత్తడి బొమ్మను ఎక్కడా చూడలేదు ఇంతకు ముందు. అదిడు నా కొరకే సృజించినాడు నిన్ను. ఏమో నాకు తెలియదు, అంత కొత్తగా ఉంది. ఏమి నయగారం, ఏమి రువారం, మధుర మంజులములైన నీ ముద్దు పలుకులు నా మనస్సును మత్తెక్కించుతున్నవి. ముక్త మోహనములైన నీ క్రీగంట చూపులు నా ఎదను కదిల్చి గిలిగింటలు పెట్టుతున్నది. భయపడకు. ఏలను నిన్ను చెరబట్ట మనసగుటలేదు. ప్రేమించుతున్నాను, శాశ్వతమై నిన్ను నా దారిని చేసుకుంటాను. అనినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళి? ఓయ్ ఓయ్, మా జనకుడున్నాడు, అడగాలి. చెప్పు ఎవరు? నీకు తెలీదా? నారద మహర్షి. ఓ నారదుడా, అయితే ఇంకే నీవు నా దానమైనట్లే. ఇప్పుడే అడుగుతా. వారు ఇక్కడ లేరు, ఎప్పుడు వస్తారు. కరవాణి, ఎంత ముక్తసరిగా మాట్లాడతావు. నీ మనసు తెలుసుకున్నానులే. నీ జనకుడు రాగానే చెప్పు వచ్చి మా గృహము పావనం చేయమని. నా పేరు మహోదరుడు యమన సామ్రాట్. ఏమొచ్చు? అభిధులకేమిలే, నీ జనకులకు బాగా తెలుసు. వస్తా? వస్తారా? అందాక ఇక్కడే ఉండనా? చతుర్లాల వస్తాను. చతురిక, వనమాలెక్కడా? స్వామి ఏ క్షణాన వచ్చినా రావచ్చు. అక్క, నీ పిచ్చి కాని వారు ఈ రోజు మాత్రం వస్తారని నమ్మకం ఏమిటి? ఎలా వస్తారు? సంహరించిందా మహావీరుడైన నరకాసురున్నాయే, సత్కారాల దేవలోకంలో ఉన్నాయే, ఆనందంలో పాలు పంచుకునేందుకు ముద్దుల భార్య వద్దనే ఉందాయే. ఇక వారికి నువ్వు నేను జ్ఞాపకం వస్తామా? లక్ష్మణ, ఏమిటా మాటలు? స్వామి ఏ పని చేసినా సకారణంగానే చేస్తారు. ఆహా, కృష్ణతత్వం ఎంత బాగా జీర్ణించుకున్నావు తల్లి. నారదమునిందులా పొగడతలెందుకు? దయచేయండి. అయ్యయ్యో, పొగడతలా? ముఖస్థుతికి నాకు 300 రావడల దూరం. తల్లి రుక్మిణీదేవి, నిజం చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ భగవాను లీలల్ని నీవు అర్థం చేసుకున్నంత సాకల్యంగా నిరంతర హరినామస్మరణ ధూరీనుడనైన నేనే అర్థం చేసుకోలేదంటే నమ్మండి. అంత మాట అనకండి. మహాత్ములు రాకరాక వచ్చారు, సమయానికి స్వామివారు లేకుండా పోయారు. మరేం పర్వాలేదు, అడుగడుగు సత్కారాలు అందుకుంటూ ఆయన్ని ఎప్పుడైనా రానివ్వండి, తొందర ఏం లేదు. రుక్మిణీదేవి, నాకు ఉపకారం మీ వల్లనే కావాలి. తెలివివ్వండి, సందేహం ఎందుకు? చాలా సంతోషం తల్లి, ఉండండి క్షణంలో వస్తాను. అక్క, ఏమీ తెలుసుకోకుండా మాటిచ్చారు. ఈ ముని కలహప్రియుడు, మనకు ఏ బిడ్డగా తీసుకురాడు కదా. అపచారం, వారు మన శుభం కోరేవారు, అలా సంశయించరాదు. అక్క చూడు, ఎవరు అమ్మాయిని వెంట పెట్టుకొస్తున్నారు. అమ్మా వసుంధర, వీరు శ్రీకృష్ణుల వారి దేవీరు. నమస్కారం చెయ్యమ్మా. శుభం. మునీంద్ర, ఎవరి చిన్నారి చాలా ముచ్చటగా ఉంది. ఏం చెప్పమంటావు తల్లి, విధివశాత్తు ఈ కన్యామణికి నేను పాలక జనకుణ్ణి కావలసి వచ్చింది. మంచిదే లేండి, సంసార జంజాటం కాస్త మీకు కూడా తెలిసి వస్తుంది. కాస్తేమిటి, ఘనంగానే తెలిసి వచ్చేటట్టుంది. ఈ పిల్లకు అయిన భర్తను వెతికి పెళ్లి చేసే లోపల ఎన్ని లోకాలు వెతకాలో, ఎన్ని పాటలు పడాలో. ఎందుకు జనక, అయిన భర్త ఇక్కడ దొరకరా? చూశారా చూశారా, ఎంత అమాయకురాలో. ఈ వేళను ఎక్కడ విడిచి వెళ్ళటం? చూడమ్మా, నేను వర నిర్ణయం చేసుకు వచ్చే వరకు మీ చాటున కాస్త చోటు ఇవ్వాలి. దానికే మునీంద్ర, కానీ ఇంత అంతగత్తెను, పెళ్లి కాని పిల్లను నా మందిరంలో ఉంచుకొని కాపాడు అంటే. అయ్యయ్యో, మీరే అనుమానిస్తున్నారా తల్లి?
నీ అంతఃపురంలో ఉంటే ఏ పరపురుషుని కంటా పడటానికి వీల్లేదని, ఈమెను రక్షించగల దక్షత మీ ఒక్కరికే ఉందని గాఢమైన నమ్మకంతో వచ్చాను. మీరే సందేహంలో పడితే ఇక నా గతి. మహర్షి, అది కాదు నా భయం. ఓహో, అర్థమైంది. మీకు ఒక బ్రహ్మరహస్యం చెప్పాలి, అలా దయచేస్తారా? ఏమిటో ఆ బ్రహ్మరహస్యం? మీకు తెలీదా? నీకు తెలుసునా? నాకా తెలీదు, తెలీదు. అసలే నీ పేరేమన్నా? ఏమీ అనలేదే. గడిచిదానివే. రుక్మిదేవి, నీ భయమల్లా ఓ సుందర స్వామివారి కంటబడితే ప్రమాదమనేక. ఇదిగో ఈ ఉంగరం ఓ సుందర వేలికి తొడిగితే చాలు. దీని మహిమతో శ్రీకృష్ణుల వారే కాదు, ఏ పురుషుడు చూచినా కేవలం రతనాల బొమ్మగానే కనిపిస్తుంది, సుందరిగా కనిపించదు. ఈ ఉంగరంలో అంత మహిమ ఉందా? అవును. అయితే నా భయం తీరిపోయింది. మీరు ఇంకెప్పుడు వచ్చినా పర్వాలేదు. ధన్యుడిని తల్లి. కానీ ఇంకొక మాట మహర్షి, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, అన్ని నేను చూసుకుంటారని. అది కాదు తల్లి, నీ భయం తీరిపోయింది, మరి నా భయం? మీ భయమా? మరి ఏం లేదు, స్వామివారు వసుందర కంట పడకుండా కాస్త జాగ్రత్త వహించాలి. నారద, గట్టి చిక్కే తెచ్చిపెట్టారే. ఎంత మాట, నా పిచ్చి గాని సాక్షాత్తు ఆదిలక్ష్మిది. నీకు సాధ్యంగా ఇదొకటి ఉందా? అన్ని ఆలోచించే నీ రక్షణలో అయితే చెక్కు చెదరదని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు సరే అన్నారు, నాకంతే చాలు. మహర్షి, అమ్మాయి చాలా ముద్దుగా మాట్లాడుతుందే. ఏదో మీరు మీరు ఇలా కలుపుగోలుగా ఉండటమే నాకు కావలసింది. అమ్మా వసుంధరా, ఈ ఉంగరాన్ని మంత్రించి నీకు రక్షగా పెడుతున్నాను. ఎప్పుడూ నీవు దీన్ని తీయరాదు. తీయరాదా జనక? సరే తీయను, తీయను. అంతేకాదు, ఏ పురుషుడైనా నిన్ను చూచి ఎలా పలుకరించినా, ఏమని వర్ణించినా నీవు విననట్టుండాలి, పలుకరాదు. చెప్పినారుగా, పలకను పలకను. ఏమి రతనాల బొమ్మ? రతనాల బొమ్మ? ఓ, నారదుల వారు తెచ్చారా? ఎంత చక్కటి బొమ్మ, ఎంత చక్కటి బొమ్మ. వసంతక, మీకు ఇక్కడేం పని? వెళ్ళి స్వాగతోత్సవ ఏర్పాట్లు చూడండి. సరే సరే. చతురిక, వసుంధరిని లోనికి తీసుకువెళ్ళి ఏం కావాలో జాగ్రత్తగా చూడు. రామ్మా. వెళ్ళదు నా జనక. వెళ్ళమ్మా, చెప్పానుగా ఇక్కడ నీకు ఏ లోటు ఉండదని. అక్క, వాళ్ళేమిటి అమ్మాయిని పట్టుకు బొమ్మంటారు? అది బ్రహ్మరహస్యం, తెలియవలసినప్పుడు మీకే తెలుస్తుంది. అమ్మా అమ్మా, విన్నారా? దుందువి శ్రీకృష్ణ వారు వచ్చేస్తున్నారు. తల్లి, ఇక నాకు సెలవా. మునింద్రా, అదేమిటి ఇంతసేపు ఉండి తీరా వారు వచ్చే వాళ్ళకి పెడతారంటారు? అయ్యయ్యో, నా మాటకి ముందు అమ్మాయి సంగతి చూడండి. అవునవును, అది ముఖ్యం. చతురిక, చతురిక, దేవి చూడు, స్వామివారు వసుంధర కంట పడరాదు, స్వాగతం పూర్తయ్యే వరకు అలా ఉద్యానవనాన్ని తీసుకెళ్ళు. అలాగే. పప్పు, చతురిక, 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 ఒక్క మాట, వరుని వెతుకుటకు నా జనకుడు వెళ్ళినారు కదా, మరి ఇక్కడ నా మనసు కూడా వరుని వెతుకుచున్నదే. అది ఏమి? ఏమిటంటే మీ జనకుడు తెచ్చే వరుడు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఊహ వస్తున్నదన్నమాట. అటులనా? అయినా జనకుడు నేను ఊహించిన వరునే తెచ్చునా? తెచ్చును, తెచ్చును. నీవు మెచ్చిన వరునే ఆయన తెచ్చును. సరి సరి. దారుక, రథం నిలుపు. ఇచ్చటనా? అవును సత్య, ఇచ్చటి పిల్లవాయువు నన్ను పిలుస్తున్నది. ఆ పదమ తెమ్మెర వలపులాలనలో కాస్త సెద తీర్చుకుని వస్తాను. స్వామి, మిత్రమా ఎక్కడ దిగుతున్నారేమిటి?
అక్కడ దేవేరులందరూ స్వాగత సత్కారం ఏర్పాటు చేసి మీ కొరకు వేచి ఉన్నారు. వసంతక, ఈ విజయమునకు ప్రధాన కారకురాలు సత్య. కనుక స్వాగత సత్కారములు కూడా ఆమెకే చెందవలనని మా అభిమతం. దేవేరులకు మా మాటగా చెప్పి స్వాగతం ఘనంగా ఏర్పాటు చేయి. వెళ్ళు స్వామి. ఉద్యానవనంలో తిష్టవైక త్వరగా దయచేయండి. అట్లనే సత్య. దారుక, తేరు నడుపు. పిచ్చిదన, మాధవుడు అనగానే నీ మనసు శ్రీకృష్ణుల వారి మీదకి పోయిందా? నేనన్న మాధవుడు వసంత ఋతురాజు కాదు, శ్రీకృష్ణుల వారే. ఈ సౌందర్యము వయ్యారము చూస్తూ ఉంటే నా మనసున మల్లెలు గుబాళిస్తున్నాయి. ఈ అందాల రాశి బొమ్మయ్య? స్వామి, అది దేవరహస్యం. మీకు తెలియంది ఏంది? నేను పరిచారికను, క్షమించండి. సెలవు. నా ఊహే నిజమైనది. ఇది బొమ్మ కాదు, ముక్తమోహన సౌందర్య రాశి అయిన ముద్దు గుమ్మ. చిత్రంగా ఉంది. ఏమి ఈ దేవరహస్యం? వసుంధర, ఈ నామాక్షరములు ఎవని కంటపడునో అతడే ఈ కన్యకు అయిన భర్త. ఈ ఉంగరం వేలనున్నంత వరకు ఈ సుందరి పరపురుషులందరికీ రతనాల బొమ్మగా కనిపించును. ఓహో, అయితే నాకు మాత్రం సుందరిగానే కనిపించునన్నమాట. అవును, ఈమెకు పరిణయమగు వరకు ఈ ఉంగరం సౌందర్య రక్ష కాగలదు. పరిణయమైన మరుక్షణము నుండి పాతివ్రత్య రక్షాకవచమై ఈమెను బలాత్కరించు వాని పాలిటి మారణాయుధమై వానిని సంహరించగలదు. ఏమి, ఈ ఉంగరమే మారణాయుధము కాగలదా? నేను స్వామి వారిని చూచినా అక్కగారికి కోపమా? రుక్మిణి, స్వామి, అదేది స్వామి, స్వామి. ఆశ్చర్యం, అద్భుతం. దేవి, నిజంగా ఇది బొమ్మేనంటావా? ఆహా ఆహా, ఆ జీవకళ చూస్తూ ఉంటే సిగ్గులు చివురించి బలపు మొగ్గలు తొడిగిన నునులేత కొమ్మ అనిపిస్తుంది. ఏమిటి విచిత్రం రుక్మిణి? నీ బొమ్మకు మాటలు కూడా వచ్చున్నాయేమి? మాటలా మన్నా, కీలు బొమ్మగా గాలి తాకిడికి అలా కితకితమంటోంది. గాలి? ఏ గాలి? ఓహో, మగగాలికేనా? అబ్బా, ప్రతి మాటకి ఏదో అర్థం చేసేలా మీరు ఇలా రండి. ఉండండి, ఈ బొమ్మ చేష్టలను బట్టి నేను రహస్యం తెలుసుకున్నాను. రహస్యమా? ఉనికి పడకండి. ఇంత అందమైన సుందరి బొమ్మ కావటం, ఆ బొమ్మను ఇక్కడ చేరవేయటంలో ఏదో పరమార్థం లేకపోతుందా అని. అబ్బా, ఉంటే ఉంటుంది గాని మీ విపరీత వ్యాఖ్యానంతో నన్ను శోధించగలరండి. పదండి. స్వామి, మనం ఇంతసేపు అలక గృహంలో ఉంటే నా బరువు దక్కదు. ఏమిటి, పలహారాలా? ఓహో, బొమ్మల పెళ్లి తలపెట్టావన్నమాట. జత బొమ్మ లేకుండానే? అబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టారు. అది కాదు దేవి, నీ నివేదన చూస్తూ ఉంటే ఆరగించాలని బుద్ధి పుడుతుంది.
ఒక్కటి తీసుకోండి. చిత్రిక, మేం వెళ్తున్నాం. ఫలహారాలు పెట్టు. అదే తింటానంటే తింటుందిలే, మీరు రండి. మీ బొమ్మకు పెట్టు. మిత్రమా, అపూర్వప సుందరి, నీవు కవిత్వంలో పడ్డావు, బొమ్మను వర్ణిస్తున్నావు. బొమ్మ బొమ్మే బొమ్మే. చూసావా ఎంత పని జరిగిందో. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? స్వామి వారికి నువ్వు బొమ్మ కాదని తెలిసిపోయింది. బొమ్మ? మరి ఈ ఉంగరం వేలినంతసేపు నువ్వు పురుషులకంటే బొమ్మవేగా? ఓహో, అలా చెప్పు. అంత బొమ్మ బొమ్మ అంటుంటే ఏమో అనుకున్నాను. ఏమైతే చతురిక, నీ పుణ్యం. స్వామి నన్ను చూచినారు, వర్ణించినారు. సిగ్గులు చివరించి వలపు మొక్కలు తొడిగిన నునులేత కొమ్మ. నా కూతురని చెప్పిందా? అవును, విడ్డూరంగా ఉంది. మహోదర, నీకు తెలియదా నేను జగమెరిగిన బ్రహ్మచారినని? అవును నారదా, ఆ వ్యామోహంలో పడి ఈ మాటే మరిచా. కానీ ఒక్క మాట మాత్రం నిజం, తన తండ్రి నారదుల వారిని స్పష్టంగా చెప్పింది. సరి సరి, మానవ లోకంలో కొందరు ఇప్పుడు మన పేరు పెట్టుకు వ్యవహరిస్తున్నారు లేండి. అపర నారదుడను, అవతార నారదుడను రకరకాలుగా. అందులో ఏ నారదుని కూతురు? ఏమైతే ఆ పిల్ల ఎవరో కాని మొత్తానికి నిన్ను మోసం చేసిపోయింది. లేదు నారదా, లేదు. ఆ కుసుమ కోమలి నన్నెంతగా ఆకర్షించిందో నేను ఆమెను అంతగా ఆకర్షించాను. ఆమె నన్ను త్రికరణ శుద్ధిగా వరించింది. నాతో మాట్లాడుతూ ముద్దైపోయింది. ఆ ముగ్ధ మోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేనే మరిచిపోయాను. అంతేకాదు, నీ కర్తవ్యం కూడా పూర్తిగా మర్చిపోయావు. కాకపోతే నీవంత కఠోర తపస్సు చేసినది ఇలా కాంతాదాసుడు ఒకటక. ఏమైనది నీ ప్రతిజ్ఞ? ఏమైనది నీ కృష్ణ సాధన? నారదా, నేనిప్పుడు మృత్యుంజయుడను. నా చేతిలో అంకుడెంత, వారిని ఎప్పుడైనా సాధించగలను. కానీ నా తక్షణ కర్తవ్యము ఆ సుందరిని నా దానిగా చేసుకోవడమే. అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు నారదా. మహోదర, నీవు ఇంతటి దుస్థితికి దిగజారుతావని కలలో కూడా అనుకోలేదు. అంతటి మహావీరుడివి, ఒక సాధారణ మానవాంగన కోసం ఇలా అంగలారుస్తూ కూర్చున్నారు. నారదా, ఆమె సాధారణ మానవాంగన కాదు, అంగాంగ సౌందర్యమున అచ్చర మచ్చకంటులను తలదన్నగల అద్వితీయ సౌందర్య రాశి. ఆనందానురాగములు ఒక్కచోము తీభవించిన శృంగారల సాది దేవత. ఆ కన్యారత్నము తన రూపురేఖా విలాసములతో నన్ను ఉన్మత్తుని చేసినది నారదా, ఉన్మత్తుని చేసినది. సరి సరి, ఈశ్వర వరదర్పంతో విచ్చలవిడిగా విజృంభించి ప్రపంచాన్ని క్షోభ పెట్టకుండా నిన్ను కట్టిపడవేయుటకై అజుడు ప్రత్యేకంగా నీ కొరకే ఆ కొమ్మను సృజించి ఉంటాడు. నిజము నారదా, నిజము. ఆ సుందరి నా కొరకే జన్మించింది. ఆమె లేక నేను జీవించలేను నారదా. ఆ అందులో నిన్న ఎక్కడున్నా సరే సాధించి తెచ్చి నా దాన్ని చేసుకుంటా. అయితే మరి ఆలస్యం ఎందుకు? అన్వేషణ ప్రారంభించండి. సమ్రాట్, ఆ భారాన్ని నా నెత్తిన పెట్టండి. మునీంద్ర, త్రిలోక సంచారులు నా మనోహరి ఎక్కడైనా కనిపించవచ్చు. ఎన్ని పనులున్నా కాస్త నా పని కూడా. అయితే చెప్పనక్కర్లేదు, నీ పని ముగిసే వరకు వేరే పని చూడను. హర హర మహాదేవ. చతురిక, నిత్య అలంకారం అంటే ఏమిటో చెప్పు. మరేం లేదు, రాజసభకు వెళ్లే ముందు రాణులందరూ కలిసి స్వామివారికి నిత్య అలంకారం చేస్తారు. అదో ముచ్చట. చతురిక చతురిక, నీకు పుణ్యం ఉంటుంది. ఆ ముచ్చట నాకు చూపించవు. అయ్యో, అక్కడికా, మనం వెళ్ళరాదు. సరే, పలహారం చెప్పుగాను. నేనేమి చేయను, నీరం కూడా ముట్టను. స్వామివారి నిత్య అలంకారం చూడాలి. నీవు రావా? సరే, నేనే వెళ్తాను. నీ పట్టే నిధి, నాకు మాట ఇస్తే తీసుకుంటా. నీవు చెప్పినట్టు నేను వింటానుగా. అక్కడ మన రాక ఎవ్వరికీ తెలియదు. చాటుగా ఉండి నిశ్శబ్దంగా చూసి రావాలి, తెలుసా? ఓ, తెలుసు తెలుసు. రా.
మిత్రమా సభలో మీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సత్య వెళ్ళిరామా సకులు నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి ముందు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చంద్రిక నీవు చెప్పిన సుందరి ఈవిడే అక్క నారదులు వారు నీ వద్ద ఉంచి వెళ్ళినది ఈ సుందరినే ఏ ఏమా ఆ జగడాల మారి సన్యాసి ఈ పిల్లను తెచ్చి ప్రత్యేకంగా నీకు అప్పగించడంలో గల పరమార్థమేమిటో ఊహించావా వీరి దగ్గరైతే క్షేమంగా ఉంటుందని ఆయన నమ్మకం అందగత్తెను అవివాహితను తనంతపురంలో పెట్టుకోవడంలో ఈమె నమ్మకం ఏమిటి అంట సత్య ఎందుకంత కంగారు ఇంకా ఎందుకంటావేంటి ఇప్పుడే చూసావుగా అది తన చూపులతో స్వామివారి సౌందర్యాన్ని నిలువున తాగేయడం తాగేయడం కాదు చుర్రేసింది ఇంకా నయం ఆవిడ వాళ్ళకు శ్రీవారు చూడలేదు కాబట్టి సరిపోయింది చూసే ఉంటే ఈ పాటికి తేలిపోయేదే స్వామి ఇక్కడ ఎవరి విధేయుడు కాదని అక్క ఇంకొక క్షణం ఆ పిల్ల ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీ ఆందోళన నాకు అర్థమైంది భయపడకండి ఆమె సౌందర్యం ఏ పురుషుని కంటా పడదు పురుషుల కంట పడదా అవును ఆ పిల్ల ఉంగరం మహిమ అలాంటిది ఆ ఉంగరం వేల ఉన్నంతసేపు పురుషుల కంటికి కేవలం బొమ్మగా కనిపిస్తుంది ఓ అదా బ్రహ్మరహస్యం అయితే పర్వాలేదు ఏమిటి పర్వాలేదు అదే ఆవిడ సౌందర్యం స్వామివారి కంట పడదుగా పడదు పడదు కానీ స్వామివారి సౌందర్యం దాని కంట పడ్డం అది వారి వెంట పడ్డం నీ కంట పడలేదా ఏమునమ్మా ఇంత చిక్కుల్లో పడతానని అనుకోలేదు నిర్వహించుకోలేకపోతానా అని లేనిపోని బాధ్యత పైన వేసుకున్నాను అక్క ఇప్పటికైనా మించిపోయింది లేదు నా మాట విను తక్షణం దాన్ని ఇక్కడి నుంచి పంపించి అదేలా నేను నారదుల వారికి మాటిచ్చాను ఏమొచ్చినా భరించక తప్పదు నిజమే కాని అది నీ ఇంట్లోనే ఉంటే నువ్వు మాట దక్కించుకోవడం మాత్రం కల్ చూడు దాన్ని నా అంతఃపురానికి పంపించి అంతా నేను చూసుకుంటా అవును ఈవిడైతేనే ఆవిడను అదుపులో పెట్టగలరు అక్క నువ్వు నారదునికి ఇచ్చిన మాట నిలబెట్టే బాధ్యత నాది కాదను సరేనమ్మా జాణగారు ఇది ఒక అలంకారమా అవును నేనేం చేసినా నీకు అది అలంకారమే అనుకో అవునవును మీరు చాలా మంచివారు వెర్రి పిల్ల ద్వారకలోనా ఆ యాదవాధముడు చెరబట్టినాడా చెరబట్టినాడో ఎరబెట్టినాడో నాకు తెలియదు కానీ ఆమె మాత్రం శ్రీకృష్ణుని అంతఃపురంలో ఉన్నది కళ్ళారా చూశా నారద ఇది నిజమా చూచిన మాట నిజం కానీ ఆమె నీ ప్రియురాలని నేనేలా చెప్పగలను నాకు తెలిసిందల్లా కొత్తగా వచ్చింది పేరు వస్తుందరా అతిలోక సుందరి ఆహా నారదా ఇక నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు నిస్సందేహంగా ఆవిడే నా మనోహరి ఆవిడే నా మనోహరి కుడిభుజం సమ్రాట్ ఒక్క దెబ్బకు రెండు పక్షులు సర్వ సైన్యాన్ని సిద్ధం చేయి ఆ కృష్ణుని హతమార్చి నా ప్రియురాల్ని దక్కించుకుంటాను ఆవేశం అన్ని వేళలా అక్కరకు రాదు ఇలా ఆర్భాటంగా వెడితే నీ రాక పసిగట్టి ఆ కృష్ణుడు వసుంధరను అక్కడ నుంచి దాటవేయవచ్చు దాటవేస్తాడా కాకపోతే తీసుకెళ్లి పెళ్ళాడమని నీకు అప్పగిస్తాడా మహర్షి మరి ఇప్పుడు ఏం చేయడం ఏముంది నీకు దివ్య విమానం కలదుగా ఇంకే అర్ధరాత్రి వేళ అందరూ నిద్రించున్నప్పుడు రహస్యంగా వెళ్ళి పని చక్క పెట్టుకొస్తే సరి మహర్షి సమయ సంజీవులాగా చక్కని ఉపాయం చెప్పారు మీ మేలు జన్మకి మర్చిపోలేను ఆ ప్రశంసలు అక్కర్లేదు నాకు కావలసిందల్లా నీ పని ముగియటమే హర హర మహాదేవ Thank you.
ఏమిటది? సంగీతమా ఏడుప? సంగీతంలో ఏడుపు, ఏడుపులో సంగీతం. అద్భిక రెండూ కలిసింది. రెండునా? అంటే అంటేనా? ఎడతెగ నీకు అనసాధనం వల్ల నేను ఏడ్చినా సంగీతం పాడినట్టే ఉంటుందిరా అబ్బిగా. నువ్వు పాడినా ఏడ్చినట్టే ఉంది. నీకేం తెలుసురా అబ్బిగా, కృష్ణుడు నా కూతుర్ని చెరబట్టాడు, విడిపించలేక ఏడుస్తుందా. నీ కూతుర్ని కృష్ణుడు చెరబట్టాడా? నాకున్నది ఒక కూతురు, అది వేరొకడికి మనసు ఇచ్చింది. ఏది కాస్త చెయ్యండి, దాన్ని విడిపించుకోవటానికి వాడు అఘోరిస్తాడేమో, కాస్త సాయం చేద్దామని కనిపెట్టి కూర్చున్నా. ఏం ప్రయోజనం? వాడు వచ్చేనా సచ్చేనా? తాతగారు, తాతగారు. ఇంతకీ వాడెవడు? వాడెవడని ఈసడి ఇంతకురా అబ్బిగా. వాడు నాకు కాబోయే అల్లుడు, అనామకుడు కాదు, యవన సామ్రాట్టు మహోదరుడు. అతడు నా కూతుర్ని వరించాడు, నా కూతురు అతన్ని వరించింది. ఎవరు నీ కూతురు? వసుంధర. నేనే మహోదరుణ్ణి. మహోదరుడవా? ఇవా సాక్షాత్ నేనే. పాపకుడా, క్రూరుడా, కఠినుడా, ఇన్నాళ్ళు నా కూతుర్ని విరహంలో ఏడిపించి ఈనాడు తగుదురంటూ వచ్చావు. ఏం చేయను మామగారు, దౌర్భాగ్యుణ్ణి. ఆచోకి తీయడంలో ఆలస్యమైంది. నన్ను క్షమించి వసుంధర ఎక్కడుందో చెప్పండి, రక్షించుకుంటాను. ఏం రక్షించుకుంటావో ఏమో, నా బిడ్డ నీకోసం కలవరిస్తూ ఉంది. నిజగారా? రాలుడు రా. ఇదిగో స్టడీ తప్పుడు కాకుండా ఇలా చిన్నగా వెళితే ఐదు కుంపట్లు, ఐదు కుంపట్లు దాటి ఎడవకు మళ్ళితే ఆరు కుంపట్లు, ఆరు దాటి కుడికి వెళితే ఏడు 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 కుంపట్లు. ఆ పక్కన రథమంట అందులో నా కూతురు శోకిస్తూ ఉంటుంది రాగయుక్తంగా. మళ్ళీ అదేందుకయ్య? నా కూతురు కాదు. సరే నేను చూసుకుంటానులే, అంతా శోకగట్టమే. ఇదిగో అల్లుడు, వెళ్ళేటప్పుడు మర్చిపోకు. తాపం కోపంగా మారింది ప్రేసి. ఆ కృష్ణుడు నిన్ను చెరపట్టడం వల్ల మతి చెడి కొద్దిగా మారావు. పర్వాలేదు, తీసుకెళ్లి బాగు చేసుకుంటాను. ఉండు, అనుమానంగా ఉంది. నీవు నా మహోదరుడువేనా? కాదు, నా ప్రియ నిరూపం ధరించి వచ్చినంత మాత్రాన నేను నీకు లొంగుతాననుకున్నావా? అది ఎన్నటికి జరగదు. అక్కడ మీ నాన్న కూడా ముందు ఇలాగే అనుమానించాడు. మా నాన్న మీకెలా తెలుసు? తెలియకపోవడం ఏంటి, వారేగా నీ ఉనికి చెప్పింది. అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను, ఆడి పోసుకున్నాను. కోపడకండి. దేవి, నీపై నాకు కోపమా? నీవు నా ఆరాధ్య దేవత. ఈ మాటలతో ఇన్నాళ్ళు అణగారి ఉండిన ప్రణయం పొంగి వస్తుంది. తట్టుకోలేకుండా ఉన్నాను. పదండి, ఆలస్యం చేయకండి. ఆ మాయదారి కృష్ణుడు కంటపడితే ప్రమాదం. పదండి. ఏదొచ్చినా పట్టదరం కాదే, మీ నాన్న గుణం కొంతుంది నీలో. ఉండకే ఎక్కడ పోతుంది, మేమిద్దరం ఒకటేగా. పదండి. పట్టగలిగితే మెచ్చునా? వారే వా,
ఒద్దిక తెలియని ముద్దరాలు అనుకున్నాను. గంతులు వేయిస్తున్నావే చిన్నారి. చిన్నారినా? ఏది పట్టండి చూద్దాం. ఎవడే నీ ప్రేతముడు? ఆ మహోదరుడా? ఉండు ఉండు, వాడి ప్రాణములు హరిస్తాను. ఒరే కృష్ణ, నువ్వా? ఇంకా నీకు వసుంధర మీద ఆశ ఉండడం లేదా? అయితే నీ ప్రాణాలను ఆశ ఉండుకో. మహోదర, మహోద్వేగ మదాంధుడవై ఇచ్చ వచ్చినట్లు వదరకు. ఓరీ యాదవ, నీ ప్రగల్భములు మాయోపాయ జాలములు, ఈ ధీరాగ్రేసలు ముందు చల్లవురా. మధ్య వ్యాస్త్ర శస్త్రాలిచే నీ రూపం వ్యసమాపి అక్షసన గుండె చేచి ఆ నెత్తుటన్ నారాణిన్ కలవాణిన్ ఇప్పుడే వసంత క్రీడలాడించదు. మహోదర, మరచినావేమో నీ ఎన్న మమ్మెదిచ్చి నిట్ట నిలువున బూడిదైనట్టి విధము మరచినావేమో. అది నీకును అభిమతమైన ఎడల గావు కేకలు చాలించి కదలి రమ్ము రమ్ము. మహోదరా ఇటు, ఇటు. మహోదరా ఇటు, ఇటు. మహోదరా. ఒరే మాయావి, ఇక నీ ఆట కట్టిస్తాను చూడు. ఓం హరహర. కృష్ణ, నేను అజరామరుడను. జయ మహారుద్ర. ఈ జట్టుతో నువ్వు హతం. హంభో మహాకా. మహోదర, సమరసరసం చాలు, ఇదో సమ్మోహనాస్త్రం. సుందరా ప్రియతమా,
నీ ప్రణయంలో కరిగిపోతూ నీ హృదయంలో ఐక్యం కావాలని వచ్చా. రా, నా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించు, నా జీవన సామ్రాజ్యాన్ని పాలించు. నీ ఆనందమే నా ఆనందం, నీ ఆలింగనమే నా స్వర్గం. వసుంధరా, వసుంధరా, ఏమయ్యావు? నువ్వా మళ్ళీ ఇక్కడ దాపురించావా? నిన్నేం చేస్తావో చూడు. ఇది నా నీ పౌరుషం, మగసిరుంటే నిలబడరా. ఎక్కడ ఒరి యాదవ, ఎక్కడరా? మహోదర, ఎంత గుండె ధైర్యం! నా సింహాసనమునే అధిష్ఠించితివిగా. చెన్నటి, నీ గర్వము సర్వము కర్మము రక్ష. ఓం మహారాజ. ఒరి మాయా, యవనా, మతి భ్రమణంలో గతి తప్పినావు. ఇక్కడ ఇక్కడ అవక్ర విక్రమోదగ్గుడైన ఈ మహోదరుని రేపు నిర్మూలనాభీర సంభ్రమమును సవిచూచెదవుగాక. చత్రిక, చత్రిక, అందరూ వెళ్తున్నారు. ఎక్కడికి? ఎక్కడికి? ఏమిటి? రేవతి కద్దరికి. ఎందుకు? అక్కడ భవానీ ఉత్సవం కోలాహలంగా జరుగుతుంది స్వామివారి ఆధ్వర్యంలో. హాయ్ హాయ్, ఆ కోలాహలంలో స్వామి, నేను, నేను స్వామి కలిసి మెలిసి మెలిసి కలిసి హాయ్ హాయ్. ఏమో, నువ్వు నేను ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు తెలుసా? ఇది సత్యభామాదేవి గారి ఆజ్ఞ. చాలా భారీ ఆజ్ఞ. అవును. జయతు జయతు దేవీ దేవ సంఘాభి పూజా, జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా, జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా, జయతు జయతు జయతు. Thank you.
అర్చకి మళ్ళీ ప్రయాణ ఫేరం రోగే వరకు ఎవరి ఇష్టం వచ్చిన వినోదాలలో వారు ఆనందంగా గడపవచ్చు. ఒకటి చెప్పండి, లోకల్లో నాకంటే అందగత్తలు లేరంటారా? భలే ప్రశ్న వేసినావు సత్య, నువ్విలా అడుగుతావని. అడిగి తినొక్కనాడు. ఎవరిని స్వామి? విను, నేనడిగితి ఒక్కనాడు కమలాసను, నీ అకలంక సృష్టిలో కడు సొగసైన ఎట్టి కలకంఠి ఎవర్తుకయంచు. అతడేమని నువ్వు తెలియనా? ఏమని స్వామి? వేరే నన్నడుగగనేలా ముజ్జగములందున అందము చందమందు నీ పడతుక సత్యతోడ సరివచ్చు తలోదరి లేదు లేదు లేదని. ముజ్జగములందు అందము చందమందు ఈ సత్యతోడ సరివచ్చు తలోదరి లేదు. సత్య సత్య కలవరిస్తున్నావు. ఆ కసుగాయ వసుంధర నాకు పోటీయా? వృధాగా స్వామిని శంకించాను. ఆహా, ఇక నన్ను నా స్వామిని ఎవ్వరూ వేరు చేయలేరు. వారే నేను, నేనే వారు. ఆ కసుగాయ వసుంధర నీకు పోటీ? అమ్మయ్యా చతురిక, నువ్వు మంచిదాను. కాదు కాదు, నీకంటే స్వామి చాలా మంచివారు, అందుకే వచ్చేశారు. స్వామివారు లేరు దేవి. మోసం 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 ఏమిటి దేవి? నర్మి, రథం ఎక్కడ? నాటెందము నందొక మెరుపు నంద
అందకి సోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు ఈ రతనాల బొమ్మకు తెలుసు తిన్నది నిజము ఎన్నో నేర్చి తినన్నది నిజము వెన్న మీగడలు తిన్నది నిజము ఎన్నో నేర్చి తినన్నది నిజము చిన్నారి చిన్నారి నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన మాట నిజము వెన్నుని దోచిన మాట నిజము సుందరి అందెల పిలుపు నాటెందము నందొక మెరుపు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు ఏం వచ్చినా నాకు భయమా ఎవరు వచ్చినా నిన్ను విడువ ఎంతకు తెగించావి సత్య సత్య తప్పంతా నాది చతురిక ఈ నెరకాలను ఇక్కడి నుంచి తీసుకున్నాడు వసుందరా వసుందరా
మహోదరా మహోదరా మహోదరా. ఎవరది? విషయలంపటుడవై కర్తవ్యమునే విస్మరించిన నీకు నేనెలా జ్ఞాపకముంటా? సహజ చే. ఎవడురా సహజుడు? కపటోపాయంతో నీ సహజుని నిత్య నిలువున బూదిగావించిన ఆ నీచ యాదవుని పీచమడంచుటమాని నిర్వీర్యుడవై నిరంతర కామ పీడితుడవై కొట్టుమిట్టాడుచున్న నీవు నా సోదరుడవా? నేను నీ సహజుడనా? సహజ ఏమిటా మాట? అవును, చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోలేని అప్రయోజకుడు. నాడు నా భస్మమును పిడికిట బట్టి నీవు పట్టిన ప్రతిన ఏమైనది? యవన జాతికి అగర్భశత్రువైన ఆ యాదవాధముని పట్టి పల్లార్చి వాని పచ్చినెత్తుట నా చిచ్చు చల్లార్చదనని ప్రగల్భములు పలికితివే. ఏమైనది నీ ప్రతాపం? సహజ, నా ప్రతాపము నీ శంకించుచుంటివా? గంధర్వుల గర్వ మనిచినాను, కిన్నరుల కింకరులు చేసినాను, దేవదానవ ప్రముఖ వీరులనందరినో పంచబంగాళమనర్చినావు. కాని నరుడు నలుసు అయిన ఒక యాదవునికి బెదరి పిరికి పందవై కూర్చున్నావు. సహజ, నేను ఆ పిరికి పందను? నాకా బెదురు? నీకు తెలియదా నేను అజరామరుడను? కాదు, చేవలే కా చావురా కా బ్రతికి ఉన్న జీవచ్ఛవాని. అబల వ్యామోహములు ఆత్మగౌరవం కోల్పోయిన అల్పుడవు, యవన జాతికే మాయని మచ్చగా నిలిచిన నీచుడవు. క్షమించు సహజ, క్షణిక దౌర్బల్యానికి లోనే కర్తవ్యమును విస్మరించిన మాట నిజం. నా ఆత్మను మేలు కొలిపావు, ఇక నీవు నిశ్చింతగా ఉండు. అన్న మాట చెల్లించి తీరుతాను, ఆ కృష్ణుని అంతు తేలుస్తాను, నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఎప్పుడు? ఎప్పుడునా? ఇప్పుడే. సహజ పౌరుష గంభీర శౌర్యధనుల కాకరమైన యవన జాతి పరాక్రమోద్ధతిని జగద్విదితం చేస్తాను. ఆహురే సహజ, ఇప్పుడు నా సహజుడవనిపించావు, నిజమైన యవనుడవనిపించావు. విజయోస్ విజయోస్. తక్షణం ప్రచండ చము సమూహాలను సిద్ధం చేయి. ఒక్క కృష్ణునే కాదు, ద్వారకలో నివసించు సర్వ మానవ క్రిమి కీతిక పశుపక్షాది ప్రాణికోటిలో ఏ ఒక్క ప్రాణి మిగలకుండా భస్మిపట్లం కావిస్తా. అహురే సమ్రాట్, అంత పని జరిగి తీరవలసింది. కానీ తమ ప్రాణానికి ప్రాణమైన ఒక ప్రాణి, ఒక ప్రాణి. ఏమిటా ప్రాణి? అదే వసుంధరాదేవి గారు ద్వారకలో ఉన్నారు కదా. ఎవరున్నా సరే, ఏమైనా సరే, అనుకున్నది జరిగి తీరవలసిందే. అగ్రజుని ఆత్మకు శాంతి చేకూర్చవలసిందే. అంతవరకు నాకు శాంతి లేదు. తమరు చిత్తాన్ని కాస్త చిక్కబట్టుకుని నా మనవి కాస్త చిత్తగించాలి. మీకై అవతరించి మిమ్మల్నే వరించి మీ కొరకై అనుక్షణము నిరీక్షిస్తున్న భావి యవన రాజలక్ష్మిని స్వల్పుడైన ఒక శత్రువు కారణంగా చేజేతులా నాశనం చేసుకుంటారు. ఆలోచించండి సమ్రాట్. ఏమిటి ఆలోచించేది? ఒక అబల రక్షణ ముఖ్యమా, ఆగర్భ శత్రువు మారణ ముఖ్యమా? అది ఇది రెండూ ముఖ్యమే సమ్రాట్. అంటే? అదే మహోదర కళ్యాణం, శ్రీకృష్ణ నిర్యాణం రెండూ ఒకే లగ్నంలో జరిగే ఉపాయం ఆలోచించాలి. అది ఎలా సాధ్యం? చెప్తున్నాగా, మీ తరువాత మీ అంతటి వాడు కృష్ణుని సునాయాసంగా హతమార్చగలవాడు పౌండ్రిక వాసుదేవుడు ఒకటి. మనం వారిని కాస్త కవ్వించి వారికే కృష్ణుని మరి కాస్త కవ్వింపజేస్తే సరి, కృష్ణుడు పౌండ్రికుని మీద పడతాడు, మనం ద్వారక మీద పడతాం. అప్పుడు కృష్ణ మహోదర కళ్యాణ నిర్యాణాలు రెండు ఒకే లగ్నంలో జరిగిపోతాయి. గుడిభుజం, నీ తెలివి అమోఘరా. ముఖ్యలా, ఆఖరిసారిగా అడుగుతున్నాను చెప్పు, మా దైవత్వాన్ని అంగీకరిస్తావా లేదా? అయ్యా, అడుగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణ పరమాత్మ సేవకు అంకితమునర్చినాడతనును. జన్మ జన్మాలకేని కల్లదేవుల గొల్చుట కల్ల కల్ల. నేను కల్లదేవుడనా? ప్రభంజన, ఇక ఉపేక్షించరా. ఓ భో భగవాన్. ఏమది? యమనామాచ్యులు తమ దర్శనం అపేక్షిస్తున్నారు. ప్రవేశపెట్టండి.
ప్రపంచన మహోదర ప్రతినిధి మన అనుగ్రహం కోసం వస్తున్నాడు. ఈ శనిగ్రహం ఇక్కడెందుకు? ఈడ్చుకు వెళ్ళి అశ్వశాలలో బంధించండి. గుణాయ నమః నిర్గుణాయ నమః నమో నమః నమో నమః. లెమ్ము లెమ్ము అమందానంద మందితిని మహోదరంతటి వాడు మా దైవత్వాన్ని అంగీకరించినందుకు. భో భో భగవాన్, నీ దైవత్వాన్ని అంగీకరించడం కాదు మరి, ఇలపై ఇరువురు వాసుదేవులు ఉండరాదన్న సమవాదాన్ని మేము అంగీకరించి నీ అంగీకారం కోసమే వచ్చి తిని. మా అంగీకారమా? చిత్తం, ఆ కృష్ణుడి పేడ వదిలించుకోవాలి. రణాఫారముగా శ్రీముఖము నీరు పంపెదరా, మమ్మల్ని పంపు మందురా వేగ వేగము. గుడి భుధం, మీ భక్తికి సంతసిస్తే మీరు మిన్నకుండు, మేము పంపెదం శ్రీముఖం. రక్షింప, వాసుదేవులం మేముండగా పొగరు మీరి నీవు మా పేరు వహించి మా బిరుదములు ధరించి మా ఘనతను ధిక్కరిస్తున్నావు. చాలు, అంతటితో ఆపు. సాత్యకి, శాంతంగా శాంతం విను. ఆ తర్వాత పఠించండి. ఇప్పటికైనా తరతమ భేదమును గ్రహించి మా సమక్షమునకు వచ్చి నీ నామము విసర్జించి శంఖ చక్ర గదా ఖడ్గాది బిరుదములను త్యజించి శరణు కోరి చేరి సేవించిన సుఖముగా బ్రతుకగలవు, లేదా యుద్ధమునకు సిద్ధపడక తప్పదు. ఇది శ్రీ 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 పౌండ్రక వాసుదేవ భగవానుల శ్రీముఖం. నేను కల్లదేవుడనా? అను అను. పౌండ్రక వాసుదేవాయ నమః. అను కృష్ణ 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 కృష్ణ. ఏమిటి అంత ఆలోచనలో పడ్డావు? అదే ఆ పౌండ్రకుని విషయం. రాయబారి, మీరేమి అభిమతము మేరకు వారి సన్నిధికే వచ్చి ఆయుధ విసర్జన చేస్తామని చెప్పు. కృష్ణ కృష్ణ ప్రేమమయా నా జీవితము నీ కంకితము నీవే వనము నా జీవితము నీ కంకితము. కలలు రేపి నన్ను కరగేచితివి, వలపు విందు సవి చూడతమండి, వలపు విందు సవి చూడతమండి, కలపి వేసితివి ప్రతుకే కథ చేసితివి. నా జీవితము నీ కంకితము నీవే నాకు ఆలంబనము, నా జీవితము నీ కంకితము. కృష్ణ కృష్ణ జీవితము నీ కంకితము నీవే నాకు ఆలంబనము, నా జీవితము నీ కంకితము. లేమి
నిన్నేమని వచ్చితిని నిన్నేమని అడుగక నమ్మితిని నమ్మని వారలు పెట్టిన బాధలు నీలేనని పరిచితిని నా శక్తికి మించిన పరీక్ష నీది తృప్తికి చాలని భక్తి నాది నా జీవితము నీకంకితము నా జీవితము నీకంకితము వచ్చి ఏలు కావేమి స్వామి వచ్చి ఏలు కావేమి చెరవిడి పిలిచి చెడు నోడిల్చి ఉనికిని చాటుము స్వామి ఉనికిని చాటుము స్వామి మరేమనుకున్నావు శ్రీకృష్ణుడు అంటే నీ యత్నం ముందే పసిగట్టాడు. తాను పౌండ్రకుని మీదికి పోతూ వసుందర్ను రైవత కాత్రిలోని భూగర్భ గృహంలో భద్రపరిచి మరీ వెళ్ళాడు. ఆయన మా పని మరింత సులభం చేశాడు నారద. ఈ బాధ లేకుండా సన్నగిరి కృష్ణ కృష్ణ ఏకలవ్య ఎదు భక్తులకు లగ్న సమయం సరిగా ఎరుకపరిచితివా? సరిగ్గా చెప్పి వచ్చింది. మేమును వచ్చితిమి. ఆ యదు భక్త వచ్చితివా? అవును. పనివడి నీవు కోరినట్టు
పనివడి నీవు కోరినటు భట్టులలో పెను భట్టులైన నీ జనముల మ్రోల ఆయుధ విసర్జన చేయగనించి వచ్చితి. మెచ్చితిమి మెచ్చితిమి. అది సరి ఇది విను. అనువుగా దేని నిల్విడువ మల్దువో ముందుగా నీవె తెల్పుము. ఘనతర చక్ర రాజమున ఖడ్గమున గదన ధనస్సున దేని నిల్విడువ మల్దువో నీవె తెల్పుమా. అందులో ముందు వెనుకలేమి, అన్నియూ విడవలసినవే కదా. మా గట్టి పట్టింపులు లేవు. నీ ఇష్టం వచ్చిన క్రమంపులు విడవచ్చు. ఇంతకు నీ ఆయుధం లెక్కన అవసరము కలిగినప్పుడు తలచిన రాగలం. ఓ మాయా మంత్రమా? బాగు బాగు అత్త, ఏది రప్పించము సూచదము. చూతుము గాని ముందు నీ కోరిక చెప్పుము. చెప్పితిమిగా మాకు ముందు వెనకలకు శక్తి లేదని. అవునరక, నేనడుగునది అది కాదు. నీకు ఇచ్చామరణమును ప్రసాదించుచున్నాను. ఏమది? కౌమోదికి గదచే నీ శిరస్సును వ్రక్కలు చేయమందువా, ఖడ్గరాజమున కండలు తరగమందువా, ధనుర్నిర్గత నిశాత నారాచములచే వడలు చిల్లులు వడ చేయమందువా, లేక సుదర్శనాయుధము చే కంఠలుంఠనమనరించి సుఖమరణమును అనుగ్రహించమందు. ఎంత నమ్మకత్వం! వీడి బూటకింపులు నా దగ్గరన. అభక్తుడా, ఎదిరి బలము నెరుగక ధిక్కరించగనే సరియా. ఇదెంత నీ చక్రమెంత? ఒక్క నా ఆయుధ ప్రమాణం ఉన్నవా? నీ ఆయుధములన్నీ కలిసి చూడు, నా చక్రం రథ చక్రమంత మందమున్నది. ఆవేశము రానిదే. నేనైనా నువ్వు కదల్సలేను. ఇప్పుడు వచ్చిందిగా, కదల్చండి. కృష్ణ, ఇది మామూలు కదక. వెయ్యి రకాల లోహాలు కరిగించి కుదించి దట్టించి చేయించారు. బరువులో పర్వత తుల్యం అయిన ఆలస్యమేళ గోల చాలించి పోరికి నిలుగు మ్రోల. చూతువు నా లీల. నీ లీల మాకు తెలియదా పశువుల కాపరి? అవును, పశువుల కాపరి. నీ వంటి మూర్ఖ పశువులు అడ్డదారులు తొక్కి దొంగ గడ్డి మెయ్యకుండా శాసించే పశువుల కాపరి. మాటల నేర్పుతో మమ్మ ఎదుర్కొనదాలు. అయిన ఆయుధముల చేతనే ఎదుర్కొనిదను. కౌముదకి మాయ గారది అమర దుర్భేద్యములు అనంత శక్తివంతములు అయిన నా ఆయుధములేమి ఇలా తుటిలో తుత్తునియలు కావడమే? ఇన్నేళ్లుగా నిరంతర నిర్విరామ సాధనతో నేను ఉపాసించి హస్తగతం చేసుకున్న నా దైవత్వం, నా దైవత్వం ఏమైపోయే ఏమైపోయే? పౌండ్రక, మీ ఆరాత మనకు ప్రసన్నుడనైంది. తెలిసి గాని తెలియక గాని నా వేషమును ధరించి నా నామమును స్మరించి నన్నే అనుకరించి కావున కనికరించి నీ మిత్రుడు నరకాసురునికి సుగతిని ప్రసాదించిన సుదర్శన చక్రము చేతనే నీకు నువ్వు సునాయాస మరణము ప్రసాదించుచున్నాను. ఏమి, కృష్ణుని చేతిలో పౌండ్ర కూడా హతుడైనాడా? కులిభుజం, ఇక మనం అప్రమత్తులమై ఉండాలి. ఆ మాయావి ఏ నిమిషాల తండ్రికి వచ్చినారావు?
యవన రాజ్య పన్ను మేర రన్నింటిని అనేక అక్షోహిణుల సైన్యంతో ఆస్తి బంధన చేయి. ఆను సామ్రాట్ ఏ విధంగానైనా సరే ఆ యవనుని ఆట కట్టించి తీరాలి. తప్పదు తప్పదు. సరే అమ్మయ్య, ఒక పరమ రహస్యం వసుంధర పరిణయానికి మహోదరుని మరణానికి ముడిపడి ఉన్నది. అది విధి లిఖితం. అంటే? అంటే వసుంధరకు పెళ్లి కాందే మహోదరుడు చావడు, మహోదరుడు చావందే వసుంధర మనకు దక్కదు. అంటే ఆ మహోదరుని సమక్షంలోనే వాడి కళ్ళు కప్పి వసుంధరను వివాహమాడగలిగిన మనగాడు ఉంటే కాదు నా బిడ్డ నాకు దక్కదన్నమాట. అంతేగా మునీంద్ర? అంతే స్వామి. ఇంకా ఆలోచిస్తున్నారా? సర్వం నిర్వహించుకురాగల వారు మీరు. బయలుదేరండి స్వామి. విధి నిర్ణయం ఏమంటావు సత్య? విధి నిర్ణయమో మీ నిర్ణయమో, ఇంత దాకా వచ్చాక ఆగుతుందా? కానివ్వండి. అది కాదు సత్య. తమ్ముడు, నీ సత్యావిధేయత సారుగానే ముందు బయలుదేరు. స్వామి, 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 సామ్రాట్, సామ్రాట్, రాణి గారికి తెలివచ్చింది. స్వామి స్వామిని కలవరిస్తుంది. స్వామి గాబరాబడు ప్రాణమ్మా, స్వామి వస్తున్నారు. స్వామి వస్తున్నారా? మరి వాడేమైనాడు? ఆడేవుడు రానమ్మా. వాడే నన్ను చెరపుట్టినాడే ఆ మొరట్టు. ఆడి చెర నుండి నీ స్వామి విడిపించి తెచ్చినాడుగా. ఏమి స్వామి నన్ను విడిపించి తెచ్చినాడా? హాయ్ హాయ్ పళిరే మేల్మేలు మదిలోని భావమెల్ల హాయ్ హాయ్ అని రెండు వాక్యముల చలిపి ఇంచు విలుకాని మహిమ చూపించినావు. రమ్ము కైవల్య పదవి నందిమ్ము చలియా. ఏమిటి నీ దూకుడు? మీద కూర్చాము. నిన్ను నిన్ను వాహ్ వాహ్, కోపము నటించి తాపము పెంచి మమ్ము కవ్వింపను తగ్గించితివా కదాని. ఏమిటి నీ మాటలు? ఆహా కడవాణి, నాడు ద్వారకలో చెర విడిపించేటప్పుడు ఇలాగే అన్నావు. అలారే మరచితి అనుకుంటివా? పట్టగలిగితే పట్టుకో కట్టుకో అని చెడుగుడాడించితివే ఆనాడు. ఉడికించి గాని ఒడికి రావా నేడు. ఏదో చెలగాటం అనుకున్నాను. ఏమిటిది? అంత ఘారంగా ప్రేమించిన నువ్వు ఇంతలో ఇలా మారిపోవడం ఏమిటి? నేను ప్రేమించానా? నేనా? నిన్న ఇలా అయితే ఈ కొంప నిలబడ్డట్టే. పని లేకుండా ఉండటం పామర లక్షణం. ముట్టుకోకుండా పట్టుకోనైనా యజమానులాగా పెద్ద అధికారం చెలాయిస్తున్నావు. ఎవరయ్యా నువ్వు? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? కనపట్టంలా ఆకారాన్ని బట్టి నేను మనిషిని. నువ్వు కూడా మనిషి వైరా. నీకు విజ్ఞానం వంట పట్టలేదు బుడత. ఉన్నవి రెండు కాళ్ళు, నడిచి వచ్చాను అన్నట్టు. ఇది మా అల్లుడు కొంపేనా? అల్లుడా? తమ నామధేయం. తమ నామధేయం మరిచావట్రా? తమరా భూలోక నారదులా, విశారదులా అయ్యా. నేను తమ అల్లుడు గారి కుడి భుజాన్ని.
అలవాటే చెబుతోంది. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్సు, తదనంతరం పుత్ర ప్రాప్తి రస్సు, తదనంతరం పౌత్ర ప్రాప్తి రస్సు. మరి ధనమో అది కూడా తమరు ఇక్కడే ఉండండి, సమ్రాట్ గారిని పిలుచుకొస్తాను. ఉండండి సమ్రాట్. అచ్చో విసుగు చెందకుడు సమ్రాట్, అంతా చక్క పెట్టడానికి అదృష్టం కట్టగట్టుకొచ్చింది. రండి చెప్తారు. ఏమిటది? అయ్యో రండి. అబ్బా అమ్మా. ఓహో మావుగారా? ఉండవయ్య పాడు మావుగారు, ప్రయాణ పండుగతో కాళ్ళు లాక్కుపోతున్నాయప్ప. ఓ అల్లుడు గారు, ఎదట పడితే ఇచ్చకాలే గాని అవ్వాళ్ళ ఏమైంది ఈ మర్యాద అంతా? పిల్ల దొరికిందే సార్ని ఉడాయించావు గారి. అబ్బా ఈ మామగారి సంగతి ఏమైనా ఆలోచించావా? క్షమించాలి మామగారు. ఏమని క్షమించి, ఇది ఊరా పాడా? దారి డొంక లేకుండా అడ్డం పడి వచ్చేసరికి తల ప్రాణం తూకొచ్చింది. అమ్మా ఏదో అనుకోకుండా జరిగిపోయింది, అన్నిదా భావించకూడదు. గట్టివాడి పిల్ల గుట్టు నా వల్ల తెలుసుకుని ఏరుదాటి చెప్పదగల పెట్టినట్లు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాం. ఆ ఆచూకి నీకు నా వల్ల తెలిసిందని ఆ కృష్ణుడు తెలుసుకుని అబ్బబ్బబ్బబ్బా పిసకరా కాళ్ళు, నా పిల్లను నన్ను ఎన్ని బాధలు పెట్టాడనుకున్నావు? సమ్రాట్ కోట గమని వేయి కళ్ళు కనిపెట్టి ఉండాలి. మామగారు అసలే భయపడుతున్నారు. అయ్యా బాబు భయం నాది. మామగారు మీకు వచ్చిన భయం ఏమీ లేదు, ముందు వసుంధర భయం వదలగొట్టాలి, దాన్ని ఒక మార్గానికి తీసుకురావాలి. నాకు తొందరగా పెళ్లి ఏర్పాటు చూడాలి. నీ పెళ్లి చేయటానికే కాళ్ళు ఇంత దూరం వచ్చింది, ఇంతకుగా పిల్ల ఎక్కడ? వాడు కాలు చెయ్యొచ్చు. పదలుడు ముందు దారి చూసుకో. ఏది పిల్లది మామగారు? అంత మీ ఇష్టం, నీ చేతిలో పెట్టాను. అది నువ్వు చెప్పాలి, నీ పని చూసే వెళ్తాను. పిల్లదానా బుల్లిదానా? అదుపు తీయను. ఏమిటి ఓయబ్బు తీయవు? సరే ఎవరో కాదు నేనే. ఆ మహా ఉదరుడు నీ కోసం పడి చస్తున్నాడు, చస్తాను అంటున్నాడు. వెళ్ళివాడి ముచ్చట తీర్చు. తెలియకుండా మాట్లాడుతున్నావే. నేను కాదనకు, వెళ్ళాడు. అనరాదే బాల కాదనరాదే బేల, అనరాదే బాల కాదనరాదే బేల. కొమ్ములు తిరిగిన మగరాయడు నిన్ను కోరి కోరి పెళ్ళాడేదనంటే అనరాదే బాల కాదనరాదే బేల. అంటే ఏమనబోతు తగుదంత కుదిరినది మనకు, అంటే ఏమనబోతు తగుదంత కుదిరినది మనకు. ఇక నీ వాడింది ఆట పాడింది పాట సరి సరిగా తీరు బలాట. అనరాదే బాల కాదనరాదే బేల. వాడి భయము నీకేలా నేనున్నా గానీ మ్రోలా, వాడి భయము నీకేలా నేనున్నా గానీ మ్రోలా. నా మాట విని అవునను
ఆపై నీ వేడుక కనుగొనుము అనరాదే బాల కాదనరాదే బేల ఇది అంగరంగ వైభోగము అనుమానమింక విడనాడుము ఇటు చూడుము మురిపాలు మీద తరడాలు తీర దిగిగా దిగిగా నగుమ పక 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 అనరాదే బాల కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన మగరాయడు నిన్ను కోరి కోరి పెళ్ళాడదనంటే అనరాదే బాల కాదనరాదే బేల తెల్లదారా నేను చెప్పింది అంతా బోధపడిందిగా హాయ్ హాయ్ ఇక మీద బిర్యానీ నడిపితే హాయ్ హాయ్ ఇప్పుడు నా బుల్లిదారి వినిపించావు అల్లుడు నీ పని దగ్గర పడింది సాటు నుంచి వింటున్నావన్నమాట చూసావా మాట చెప్పేసరికి నమ్మి అమ్మాయి ఎలా పెళ్లి కూతురులా తయారైందో నేను మామగారు నీ హస్తరాశి అమోహం ఆ ముద్దు మురికం మళ్ళీ ఇప్పుడే చూశాను అల్లుడు అంత తొందరెందుకు మూడు ముళ్ళు పడని చూసావా నీకంటే అల్లుడు మరీ తొందర పడుతున్నాడు ఆగమయ్య విరినల్లుడు పెళ్ళంటే మాటలా పురోహితుడు రావాలి పంచాంగం చూడాలి పురోహితుడు ముందు ఏర్పాటు చేశాం ఏర్పాటు చేశా చూసావా సమ్రాట్ అఖండముగా కుదిరే ముఖ హస్త జాతక చక్రములు పరిపరి విధములు శోధించుటయ్యే వచ్చు భానువారము మిట్ట మధ్యాహ్నము రెండు జాములకు ముహూర్తముండే నేటికి ఐదు దినములుండే అబ్బా ఐదు దినములే ఉండాలి అల్లుడు ఆ మాత్రం వ్యవధి ఉండాలి అంతేనంటారా మరి సావకాశంగా కృష్ణుడు చిత్రంగ బలాలని సమకూర్చుకొని సమయానికి మన మీద వచ్చి విరుచుకుపడాలంటే ఆ మాత్రం వ్యవధి ఉండద్దు మావగారు మీకు నాకు ఉన్న ఆదుర్ద అందరికీ ఎందుకుంటుంది అప్పుడు నారదుడు ఆ ముహూర్తం ఏదో మీరే చూద్దురు సరే సార్ చూడక తప్పుతుందా చూస్తాను చూస్తాను అల్లుడు కుదిరింది కుదిరిపోయింది నేటి రాత్రి ఆరవ ధాము అర్థం గతించాక ఐదు ఘడియల కాలం అబ్బ అమోఘంగా ఉంది ఇంకే అప్పుడు జరిపిద్దాం అది విషలగ్నం వరగండం ఉండే ముండే నీ మతి మండే మతాచారి ఎంత ఆపధర్మ ముహూర్తమైనా ఆ మాత్రం ఆలోచించకుండా పెట్టానంటావు చూడు మా అల్లుడు మృత్యుంజయుడు వరగండం ఆయనేం చేస్తుంది అయ్యా అవునవును అది మమ్మేం చేస్తుంది వధువుకేమి ప్రమాదం లేదు కదా వధువు నిక్షేపముగా ఉండే మాకు కావాల్సింది అంతే మామగారు అల్లుడు గారు నీ ముహూర్తమే ఖాయం మీ చుట్టాలంతా ఎక్కడున్నారో కాస్త చెప్పండి వ్యవధి లేదు విమానం పంపించి పిలిపిస్తాం అవసరం లేదు అందరినీ నేనే కేకేసి వచ్చాను ఈ పాటికి మా వాళ్ళంతా వస్తూనే ఉంటారు గురుదేవా ఇక ఉపక్రమించండి క్రమించండి క్రమించండి కాదల్లుడు ఉపక్రమించండి అదే ఏదో కానివ్వండి శుభం అయం ముహూర్తస్తు ముహూర్తస్తు ముందు జరగవలసింది కంకణ ధారణ మొదటి కార్యం మాలాబంధం అవును మాలాబంధమే మాలాబంధమా ఇదెక్కడి ఆచారం అయ్యా యవనాచారం విగ్రహచారం అపచారం అపచారం మా యవనాచార ప్రకారం మాలాబంధ బాహుబంధ తుంబన క్రియా త్రయంతో వివాహం పరిసమాప్తం ఇదంతా సభలోనే అమ్మమ్మ సభలోనే సకల బంధుమిత్ర సమక్షంలోనే జరగవలే ఆచారం ఆచారం మా గ్రహచారం కొద్ది దొరికింది సంబంధం లోపిల్లాలే పాప మన ఆచారం ప్రకారమే జరిపించకూడదు ఏ వారు ఒప్పుకోరా అలాగే 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 కానివ్వండి మామగారు మా మతాచారి చేస్తానికి ఏమి కానీ నీ ఆచార ప్రకారమే కానివ్వండి
అజంత్రీలు వాయించండి వాయించండి. మహోదయ అల్లుడు, ఇది ఎక్క కట్టాలి? అడిగావు అపశకురావు, ముహూర్తం ముంచుకొస్తుంది. ఈ కట్టు ఎట్టే ఉంది రాగిపు? పర్వాలేదు, కట్టడం ప్రధానం. మామ అనుకో. మామ ఇదిగో జీలకర్ర బెల్లం వధువుకేగా. దారిని పడ్డావు కానీ కానీ బస్. అబ్బబ్బా, కర్మ కొద్దీ దొరికావు, ఏమీ తెలియదు, ముహూర్తం ముంచుకొస్తోంది. నారదా మామ అనుకో. మామ గురుదేవా, ఇక మాంగళ్య ధారణ జరిపించండి. విశారద, మరీ అంత తొందర అయితే ఎలా? తొందర కాదు గురుదేవా, ఆలస్యం అయితే విష్ణఘడియ దోసుకొస్తుందేమో. వస్తే మాత్రం ప్రమాణ మంత్రం చెప్పించకుండా తాళి కట్టించమంటావు. అవునవును, అది ఆలోచించవలసిందే. అయితే మాంగళ్యం ఇలా ఇచ్చి అల్లుడి చేత మంత్రం చెప్పించండి. మహోదరా మహోదరా, ఇక్కును చూడకుండా నా ముఖమే చూస్తూ నీ చెప్పినట్టల్లా చెప్పు. ఓం ఓం కాంత కాంత కాంతతో ఈ కాంతతో కాంతతో ఈ కాంతతో జీవితం అంతం జీవితం అంతం. అదే జీవితాంతం అదే జీవితాంతం. నేను మూడు ముళ్ళు గట్టిగా వేశాను. ఎంత కపటం, ఎంత మోసం, ఎంత వంచన. హరిహరాదు లేని తేరి చూడలేని నా ఇల్లు తెచ్చి నా కనుగప్పి నా ఎదుటనే నీ ముచ్చట తీర్చుకొని విస్తల విడిగా దాటిపోదాననుకుంటేవా కుమతి? సర్వ యాదవ వీర మత్దేవ కుంభ పిశిత గ్రహలాల సోతగ్రహ్మకు యవన సింగము నోట తలదూర్చి బ్రతికి బయటపడగలననుకుంటేవా? అట్లనుకునుట లేదు, మురిగడు కుక్క కరువదనుకుంటుంది. పండినవి నీ పాపం ములినాడు మత్తలయో శీల ప్రతాప వక్షిణిని జని భస్మం బుగావించి మేల్పడిరే వీరమహోదరాయంచు విత్తెండెల్ల కీర్తింప ఈ కులటా దేహము నిండ పూజదనురా క్రూరాత్మ నీ బుడిదల్. దాని కట్టినంత మాత్రాన ఈ ధగిరి నీకు దక్కునని కొట్టివా? చూడు నీ మిటాలిగతి ఏమవుతుందో. వదలపోతా చూడు. ఒరే మాయావి, నావతున నీ ఇంద్రజాలం మహేంద్రజాలము చూడు, నీ మాయాభంగర మహిమ ఏమవుతుందో చూడు. మహోదర, మృత్యువును కౌగలించకు. నాకా మృత్యు? ఎరుగవా, నేను మృత్యుని చేయడను. నరసురాసుర యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల చేయగాని, కచర భూచర జలచర జంతు జాలము చేయగాని, ఒక్క మాటలో పరిపంధులు చే ప్రయోగింపబడు ఏ మానాయుధము చేతను నాకు మరణము లేదు. నన్ను కిక్కురించినది ఉంగరమ. దుర్మతి, ఇది నీ జాలమా? చక్రాయుధమునే ప్రయోగించిదివా? లేదు లేదు, పరులు ప్రయోగించు ఏ మారణాయుధము చేతను చావులేదని నీవే చెప్పినావుగా. అది నీవు ప్రయోగించుకున్న మారణాయుధం. నేనా? అవును నీవే. పీడాకరమని పారవైచితివే, ఆ ముద్రికే నీ పాలిటి మృత్యువై వచ్చుచున్నావు. Thank you.
ఇప్పటికీ కథ సుఖాంతమైనది. అంతేకాదు, కొసరత్నం మౌక్తికం కోసం మీరు ఆడిన నాటకం కూడా సుఖాంతమే అయింది. నారాయణ సత్యదేవి, జగన్నాటక సూత్రధారి శ్రీవారుండగా మధ్య నా నాటకం ఏముంది తల్లి? మహర్షి, ఏ నాటకమైనా మీరాడినా నేనాడినా అంతా లోక కళ్యాణం కోసం. స్వామి, ఏమి మన ప్రేమ కళ్యాణం ఇదంతా నాటకమా? కాదు దేవి, మన ఈ అనుబంధము సత్యమైనది, శాశ్వతమైనది. యుగ యుగమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావి ధర్మ సంస్థాపనమనర్చు నాకు. నీవు సహధర్మచారి, జగత్ కళ్యాణ కారణమగు నా ఈ లీలా నాటకమున పాల్గొన విధి ప్రేరితమున వసుంధరగా అవతరించిన భూదేవి. అవును దేవి, ప్రళయ సదృశముగా విజృంభించిన యమన పీడ వినాశనమైనది. సంక్షుభిత లోక కుటుంబమున శాంతి భద్రతలు సుస్థిరములైనవి. నీ కర్తవ్యమును శుభప్రదముగా నెరవేరినది. సర్వే జనా సుఖినో భవంతు.